निर्मल जिला बासर ट्रिपल आईटी विद्यार्थुला आंदोलन विरमिंचार गत वारं रोजुल पाटु ट्रिपल आईटीलो 12 अंशालनु वैस चांसलर डायरेक्टर नियमिंचालनि कूडिन समस्यलपै శాంతియుతంగా విద్యార్థుల వినూత్న రీతిలో నిరసనలు ఉవ్వెత్తున సాగాయి. విద్యార్థుల మద్దతుగా ప్రతిపక్షాలు అండగా నిలిచిన వారికి మద్దతుగా పలికేందుకు వచ్చిన ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపిన వైఫల్యం వల్ల రాష్ట్రం దిగివచ్చి విద్యార్థుల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన విద్యార్థుల చర్చలు సఫలమయ్యాయని విద్యార్థుల డిమాండ్లను దశల వారీగా నెరవేర్చుతామని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణం 5 కోట్ల గ్రాంట్ విడుదల నెల రోజుల్లో విసిని నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. దీంతో వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. చివరికి ట్రిపుల్ ఐటి విద్యార్థులు గెలిచారు. So as I said, as we discussed, we are facing some problems, you know. So as we discussed yesterday night up to 2:45 a.m. So the government has come now to our institutions to discuss with you, to listen to your problems. So previously, ఉన్నది బౌల జాతి సంస్థలతోని కొన్ని ఒప్పందాలు, ఎందుకంటే మీరు కొలాబరేషన్ అడిగారు. పొద్దున్నే చెప్పాను, గౌరవనీయులు బీబీఆర్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను, జయేష్ రంజన్ గారితో మాట్లాడాను, సిఐఐ ఫిక్కి అందరు కలిసి ఒక ప్లేస్మెంట్ వీక్ చేస్తాను సార్. వాళ్ళకు కావాల్సిన ప్లేస్మెంట్ బ్రోషర్, ఫోటోగ్రఫీ, వెబ్సైట్ డెవలప్మెంట్ హైదరాబాద్ నుంచి నేను పంపించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ ప్లేస్మెంట్